వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ వెలుగు పాట, అంతరింగ వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన ఈ కార్యక్రమం విజయవాడలో జరుపుకుంటున్నాము. విచ్చేసిన మీ అందరికీ సాదర స్వాగతం. ఆరాధిస్తే చాలు, అక్కున చేర్చుకునే దేవదేవుడు ఆ శ్రీనివాసుడు. ఆ భావనతో అన్నమాచార్యులు వారు రచించిన ఓ ఆధ్యాత్మిక సంకీర్తనతో మన ముందుకొస్తోంది విజయవాడమ్మాయి శ్రీలలిత. రాగం పంతువరాళి, సంగీతం శ్రీ జోసిభట్ల.
ఎక్కడా మాయే భ్రమయింపించునట, అక్కరతో చేసిన పుణ్యమే కట్టి వేసునట, అక్కరతో చేసిన పుణ్యమే కట్టి వేసునట. శ్రీలలిత చాలా చక్కబడమ్మా. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ రాగంలో షడ్జిమాన్ని వర్జించి సంచారం చేయడంలో చాలా కష్టమైన విషయం అది. చాలా అవలీలగా పాడావు జోసిపట్ల గారు. మీరు కూడా చక్కటి కంపోజిషన్, ఇది మీరు చేసిన వాటిల్లో బాగుందమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. బాల్యం నుండే ఆవిడ శాస్త్రీయ లలిత సంగీతాల పట్ల మక్కువ పెంచుకున్నారు. వందల సంఖ్యలో కచేరీలు చేసి ప్రస్తుతం విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గాత్రం అధ్యాపకురాలుగా పనిచేస్తున్న ఈ విదుషీమణి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన అన్నమయ్య కీర్తనలకు బాణీలు సమకూర్చిన మల్లిక్ గారి ముచ్చటైన మనవరాలు, అంటే కందుల మల్లికార్జునరావు గారి మనవరాలన్నమాట. తాతగారి బాటలోనే తాను అన్నమయ్య సంకీర్తనని ఆలపిస్తూ తన శిష్యుల చేత పాడిస్తూ శ్రీనివాసుడి సేవలో తరిస్తున్న శ్రీమతి కందుల లక్ష్మీ నరసమ్మ గారిని వారి శిష్యులతో సహా వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. గోవింద విష్ణు మధుసూదన
దర్శన వాసుదేవ అంటే చాలు ప్రద్యుమ్నుడా నిరుచూడా కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ అంటే చాలు ప్రద్యుమ్నుడా నిరుచూడా కొంటే పురుషోత్తమ దోక్ష జనార సింహ కొంటే పురుషోత్తమ దోక్ష జనార సింహ జెండవాయకు మచ్చుద జనార్దన సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి కేము ఉపేంద్ర హరి మోహన శ్రీకృష్ణ రాయ ఎక్కితి శ్రీ వెంకటము కృష్ణరాయ ఎక్కితి శ్రీ వెంకటము నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మల్లిక్ గారు మీ తాతగారు అని తెలిసింది. అవునండి. వారు మీ మాతామహుల పితామహులండి. పితామహులు. అవునండి. నాన్నగారు ఏం చేస్తారండి? మా నాన్నగారు మద్రాస్ ఎస్ఆర్ఎంటీలో పనిచేసి పదవీ విరమణ చేసి విజయవాడ వచ్చారండి. వారు కూడా సంగీత రంగంలో, అంటే ఆల్ ఇండియా రేడియో మద్రాస్ లో క్యాజువల్ ఆర్టిస్ట్ గా పాడుతూ ఉండేవారు కందుల శివరామకృష్ణ గారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తాతగారు స్వరపరిచిన అదివో అల్లదివో, అట్లాగే బ్రహ్మం ఒకటే, అటువంటి అద్భుతమైన సంకీర్తనలకి ఆర్కెస్ట్రేషన్ చేసే మహదవకాశం నాకు లభించింది అన్నమయ్య సినిమా ద్వారా. చాలా కృతజ్ఞుడిని, రుణపడి ఉంటాను వారికి. ధన్యవాదాలు. చక్కగా పడుతున్నారు పిల్లలందరూ కూడా. ధన్యవాదాలు. మీ పేరేంటో? చైతన్య కిషోర్. చైతన్య కిషోర్ చక్కగా పాడు మీరు పాడుతున్నారు. మరి మా పాప ఆ అబ్బాయి పేరేంటి? లోహిత్. మీరిద్దరు కూడా మైక్ షేర్ చేసుకుని పాడండి ఇంకా, ఎందుకంటే తన ఇద్దరు కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది పిల్లలందరూ కూడా. షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నమయ్య కీర్తనలో కూడా చాలా విషయాలు చెప్పారు ఆ సంగతి. చాలా చక్కగా చక్కగా పాడుతున్నారు మీరు. మీ ఒక సందేహం తెలుసుకోవచ్చు అండి, ఇంటి పేరు ఎందుకు? మామూలుగా వివాహమైన తర్వాత మన భారతదేశంలో మారుతూ ఉంటుంది, మీరు మారలేదు ఏంటండి? నేను సంగీత కళాశాలలో గాత్రం అధ్యాపకురాలుగా చేస్తున్నాను. గవర్నమెంట్ సర్వీస్లో ఉండడం వల్ల కందుల లక్ష్మీ నరసమ్మ అనే కంటిన్యూ అవుతుందండి. యాక్చువల్గా మా అత్తవారింటి పేరు వలివేటి, భర్త పేరు వలివేటి శ్రీనివాస్ గారు. ఓకే అండి. అయితే వివాహం వల్ల ఇంటి పేరు మారుతుంది, కొన్ని పరిస్థితుల్లో కూడా మారే అవకాశం ఉందండి. నేను ఇప్పుడు మీ ఇంటి పేరు మారిస్తే మీకు ఏమైనా అభ్యంతరం లేదనుకుంటాను. ముఖే ముఖే సరస్వతి అన్నారు, సరస్వతి స్వరూపాలు వీళ్ళందరూ. అవును. అటువంటి సరస్వతి యొక్క బహుముఖాలుగా విరాజిల్లుతున్నటువంటి ఈ పసికందుల లక్ష్మీ నరసమ్మగా మీరు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇక్కడ ప్రభాషిస్తున్నారు కాబట్టి చక్కగా పాడారమ్మా. మీరు ఇప్పుడు పాడిన కీర్తనకి స్వరకర్త ఎవరు తెలుసా? ఆనంద భట్టర్ గారు. తర్వాత మీరు ఇప్పుడు పాడబోయేది ఏంటి, కొత్తగా స్వరపరిచిన వాళ్ళు మన సంగీత దర్శకుడు స్వరపరిచింది, ఏం పాడబోతున్నారు మీరు తర్వాత? యశోదా నీ బిడ్డవు అనే సంకీర్తన నాగరాజు గారు స్వరబద్ధం. నాగరాజు గారు, ఆనంద భట్టర్ గారు, నాగరాజు గారు కూడా ఇక్కడ లేరు ప్రస్తుతం, కానీ తర్వాత ఈ కార్యక్రమం చూసి చాలా ఆనందపడతారు. చక్కగా పాడండి. ఇంతంత చక్కగా పాడే, అది కూడా అంత చక్కగా పాడండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
మీ గురుగారు చెప్తేనా లేకపోతే ఈ కార్యక్రమం ఎప్పుడన్నా చూసి పాడాలనిపించిందా నీకు? ఈ కార్యక్రమం చూసి నాకు పాడాలి అనిపించేది. ఇందులో నచ్చిన అంశం ఏంటి నీకు? అన్నమయ్య స్వామి పాటలు ఇలాగ ప్రోగ్రామ్స్లా చేసి అందరికీ తెలిసేలాగా చేస్తున్నారు. ఈ కీర్తన అర్థం ఏంటి? ఏమంటున్నారు ఇందులో అన్నమాచారి గారు? యశోద నీ బిడ్డ మేమందు. ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు, సారాంశం ఏంటి? కృష్ణుడు గురించి అన్నమాచార్యుల వారు వర్ణిస్తారు. అదే యశోదని అడుగుతున్నారు. అంతేగా లీలలన్నీ చెప్పమని కంప్లైంట్ చేస్తున్నారా?
కృష్ణుడి గురించి యశోతో చెప్తున్నారు. ఓకే, అర్థం తెలుసుకుని పాడితే మీ కొంచెం ఇంకా వినేవాళ్ళకి మీకు కూడా ఆనందం కలుగుతుంది. సరే, మన మహాపండితులు, మన విశిష్ట అతిథి శ్రీమన్నారాయణ మూర్తి గారు ఉన్నారు ఇక్కడ. యశోద, నీ బిడ్డను ఏమందు అన్నారు, వీళ్ళ గురించి మీరేమంటారో వినాలనుంది. చాలా చక్కని సంకీర్తన గానం చేశారు ఈ పిల్లలందరూ, బృందగానం. ఇలా బృందగానం చేస్తున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. ఆనాడు కృష్ణుడు బృందావనాన్ని ఏర్పాటు చేశాడు. బృందం అంటే అందరూ కలిసి, అవనం అంటే రక్షణ పొందడం. బృందావనం అంటే భౌగోళికంగా ఒక ప్రదేశం కాదు, ఎవరికి వారుగా కాక ఒకరికి ఒకరుగా అందరూ కలిసి పరమాత్మను ఆరాధించి బృందాలుగా బృందాలుగా ఏర్పడి స్వామిని సేవించి ఆ అనుగ్రహాన్ని పొందితే అది బృందావనం. ఎక్కడ బృందాలు గానం చేస్తాయో ఆ ప్రదేశం వల్ల బృందావనమే. ఇంకొక విశేషం కూడా ఉంది. వారు తబల వాయిస్తున్నారు, వారు మృదంగం, వారు వాయులీనం, వారు కీబోర్డు, ఇన్ని రకాల వాద్యాలున్నాయి. ఇక్కడ ఇన్ని గళాలున్నాయి. ఇన్ని గళాలు, ఇన్ని వాద్యాలు కలిసి ఒకే గీతాన్ని ఆలపిస్తున్నాయి, ఒకే రాగాన్ని గానం చేస్తున్నాయి. వివిధ మనస్తత్వాలు కలిగిన వారు ఒకే లక్ష్యంతో కృషి చేస్తే, ప్రతిభలు వేరువేరుగా ఉన్నా, ఆలోచనలు వేరువేరుగా ఉన్నా, లక్ష్యం ఒకటై అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు జాతి పురోగమిస్తుందని, సాంస్కృతికమైన అభ్యుదయాన్ని సాధిస్తుందని కూడా ఈ కార్యక్రమం మనకు రుజువు చేస్తున్నది. చిన్న వయస్సులోనే ఈ లక్ష్యాన్ని అందుకున్న ఈ చిరంజీవుల్ని హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఈ పిల్లలకు లభించాలని నిండు మనస్సుతో ఆశీర్వదిస్తాను. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతలాంచారి శోభాని శోభాని. అతడి ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయగుణీశ్వరుడు అతికీన దుఃఖదు చిత్త శాంతి ఇదే ఆత్మ విహారంబికయేదు అప్సరోగణము పాడరు పాడరు అప్సరోగణము అన్నమయ్య పాటకు పట్టాభిషేకము.